అందరికీ నమస్కారం. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో జడ్చల్లయందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చర్చించబోతున్న అంశం ఏంటంటే రాజ్యసభ. మరి మనందరికీ తెలుసు భారతదేశంలో మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాము. దీని ప్రకారం మనకి పార్లమెంట్ భారత రాజ్యాంగంలోని 79వ అధికరణ ప్రకారం పార్లమెంటుని నిర్వచించడం జరిగింది. ఇందులో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ మూడు కలిపితే పార్లమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒక భాగమే ఎగువ సభగా, పెద్దల సభగా, రాష్ట్రాల సభగా పిలువబడే రాజ్యసభ గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అయితే మరి ఈ రాజ్యసభ 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క నిర్మాణము, దీని యొక్క కొన్ని అధికారాలు లోక్సభతో సమానంగా గల హోదా, అసమానంగా ఉన్న హోదా, అలాగే దీనికి ఉన్న ప్రత్యేక అధికారాలు, వీటి దృష్ట్యా ఈ అధికారాల గురించి కూడా చర్చించుకుందాం. ఇంకా మరి సభ్యుల యొక్క పదవీ కాలం, సభ్యుల జీతభత్యాలు, మరి ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం. సరే, ముందుగా రాజ్యసభ యొక్క నిర్మాణం అనేది ఒకటి చూద్దాం. అయితే భారత రాజ్యాంగం 80 ప్రకారం రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని గురించి మనము తెలుసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా 250 మంది సభ్యుల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం దీంట్లో 245 మంది సభ్యులు దీంట్లో ఉన్నారన్నమాట. అలాగే దామాషా పద్ధతిలో ఒక ఓటు బదిలీ పద్ధతిన మరి దీంట్లో ఉన్న సభ్యులు రాష్ట్రాల నుంచి ఎన్నుకోవడం జరుగుతుంటుందన్నమాట. రాష్ట్రాల నుంచి ఒక ఓటు బదిలీ పద్ధతి, దామాషా పద్ధతిన ఒక ఓటు బదిలీ పద్ధతిన రాష్ట్రాల నుంచి ఆయా జనాభాను బట్టి ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ 243 మంది ప్రస్తుత సభ్యులు ఉన్న ఈ రాజ్యసభలో 229 మంది రాష్ట్రాల నుంచి 4 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? ఢిల్లీ మరియు పాండిచ్చేరి, ఈ రెండు. ఇక ఈ 229 మంది రాష్ట్రంలో ఉన్న సభ్యులు అన్ని రాష్ట్రాల నుండి సమానంగా ఎన్నికవుతారంటే అలా కాదు. ఎలా అంటే, ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా మరి ఆ యొక్క రాజ్యసభ స్థానాలు అనేవి నిర్ణయించబడతాయి దామాషా పద్ధతిలో అని చెప్పుకున్నాం కదా మనము. ఉదాహరణకి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో 31 రాజ్యసభ స్థానాలు ఉంటే త్రిపురలో ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంది. అంటే జనాభాను బట్టి ఈ విధంగా రాజ్యసభ స్థానాలు అనేవి నిర్ణయించడం జరిగిందనమాట. ఇక తర్వాత మరి అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక ప్రత్యేక నియోజకవర్గం, ఒక ప్రత్యేక ఎన్నికల గణన ద్వారా కూడా మరి సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఎవరు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులను అంటే, రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రత్యేక ఎన్నికల గణం కావచ్చు, రాష్ట్ర విధానసభ సభ్యులను కూడా కలిసి ఆయా రాష్ట్రాలకు నిర్ణయించబడిన రాజ్యసభ స్థానాల సభ్యులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ఉత్తరప్రదేశ్ లో 31 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే ఉత్తరప్రదేశ్ నుండి, త్రిపుర నుంచి ఒకరికే ఆ జనాభా ప్రాతిపదికన ఒకరికే లభిస్తుంది అన్నమాట. వీళ్ళందరినీ కూడా ఆయా రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, దామాషా పద్ధతి, ఒక ఓటు బదిలీ పద్ధతిన. ఇక కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా నేను మీకు చెప్పాను. అలాగే 4వ షెడ్యూల్ లో రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ యొక్క అవకాశం ఉంటుందని చెప్పి 4వ షెడ్యూల్ లో ఇచ్చారనమాట. ఎన్ని స్థానాలు ఉంటాయి, ఏం కదా ఇవన్నీ అనేవి అనమాట, ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేవి. తర్వాత అయితే అమెరికాలో సమాన పద్ధతిలో, అంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే
ప్రతి రాష్ట్రానికి జనాభాతో సంబంధం లేకుండా రెండు సీట్లు ఇవ్వబడ్డాయి. అంటే మొత్తం అమెరికా సెనేట్ అంటే దాని మన రాజ్యసభతో పోల్చొచ్చు కొంతవరకు, ఎగువ సభ సెనేట్ లో 100 మంది సభ్యులు ఉంటారు. కానీ మన భారతదేశంలో అలా కాదని మనం ఇందాకలే చెప్పుకున్నాం. తర్వాత అలాగే ఢిల్లీ పాండిచ్చేరి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకొక నేను ఇందాక ఎంత చెప్పాను, 229 + 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 229 రాష్ట్రాల నుంచి మొత్తం 233. మిగిలిన 12 మంది సభ్యులను అంటే 245 మిగిలిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. వారు కళలు, సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము మరియు సామాజిక సేవలో నిష్ణాతనము అయిన వారు లేదా అనుభవం కలిగిన వారిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక ఈ 3 భాగాలుగా ఈ రాజ్యసభలో ఉన్న సభ్యులను మనము మనం మన సౌలభ్యం కోసం మనం ఈ విధంగా 3 భాగాలుగా విభజించుకోవచ్చు అనమాట, పైన చెప్పిన 3 భాగాలుగా. ఇక తర్వాత మనము చర్చించాల్సిన అంశం ఏంటంటే రాజ్యసభ కాల పరిమితి. ఇది భారత రాజ్యాంగంలో 83వ రాజ్యాంగ అధికరణం ఏం చెప్తుందంటే రాజ్యసభ యొక్క కాల పరిమితి శాశ్వతం, నిరంతర సభ శాశ్వతమైనది. అయితే సభ శాశ్వతమైనది, సభ్యుల పదవీ కాలం మాత్రం మరి 1951 యొక్క పార్లమెంటరీ చట్టం, పార్లమెంటరీ మరి 1951లో చేయబడిన ప్రతినిధుల చట్టం ప్రకారము దీంట్లో పార్లమెంట్ చేసిన చట్టం అనమాట ఇది. దీని ప్రకారము దీంట్లో ఏంటంటే మనకి ఒక రాజ్యసభలో గరిష్టంగా అంటే రాజ్యసభలో మనకి పదవీ కాలం సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలుగా ఉంటూ ఉంటుంది అనమాట. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీరు వీరు యొక్క 1/3 వంతు మంది సభ్యులు తమ పదవులకు పదవులను వదులుకోవాల్సి వస్తుంది. వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే మొదట్లో ఫస్ట్ టైం 1952 ఏర్పడిన తర్వాత తర్వాత 2 సంవత్సరాలకి ఎవరు రాజీనామా చేయాలి అనే విషయాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి నిర్ణయం ప్రకారం లాటరీ పద్ధతిన ఒక 1/3 వంతు మంది రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త వారు ఎన్నికయ్యారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ సమస్య రాదు, ఎందుకంటే వెంటనే కొత్త వారు ఎన్నుకోబడతారు. వారి పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ఇలా 2 సంవత్సరాల గ్యాప్ తో ఆటోమేటిక్ గా వారి యొక్క పదవి 1/3 వంతు మంది పదవిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా రాజ్యసభలో గరిష్ట శాశ్వత సభ అయినప్పటికీ సభ్యుల పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది. 1/3 వంతు మంది సభ్యులు 2 సంవత్సరాలకు ఒకసారి రాజీనామా వారి పదవిని కోల్పోతూ ఉంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక అర్హతల గురించి మాట్లాడుకోవాలి. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అర్హతలు. ఏంటి అర్హతలు అంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఇది 84వ రాజ్యాంగ అధికరణ ప్రకారం చెప్తోంది. ఆ తర్వాత పార్లమెంట్ చేసిన ఇతర చట్టాలను బట్టి కొన్ని మన అర్హతలు అనర్హతలు చూసుకుంటే, 1 భారతీయ పౌరుడై ఉండాలి. ఎన్నికల కమిషన్ సూచించిన అధికారం ముందు ప్రమాణము లేదా ధృవీకరణాన్ని పొందవలసి ఉంటుంది. అలాగే కనీసం మరి ఒక రాజ్యసభ సభ్యుడుగా మరి సభ్యత్వాన్ని పొందాలంటే సభ్యుడిగా 30 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. పార్లమెంట్ చేయబడిన ఇతర చట్టాల ద్వారా నిర్దేశించబడిన ఇతర అర్హతలన్నింటినీ కూడా మరి ఈయన కలిగి ఉండవలసి, ఒక ఈయన గాని ఆవిడ ఆమె గాని అతను గాని రాజ్యసభ సభ్యుడిగా అర్హత పొందడానికి కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. తర్వాత మరి అలాగే అనర్హతలు కూడా ఉన్నాయి. ఈ అనర్హతలు కలిగి ఉన్నట్లయితే వాళ్ళు రాజ్యసభ సభ్యత్వానికి అర్హులు కారు. అవి ఏంటి అంటే ఇది భారత రాజ్యాంగంలో మనకి 102 ప్రకారం ఈ యొక్క అనర్హతలను మనము రాజ్యాంగంలో పేర్కొనబడినవి ఈ అనర్హతలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో లాభసాటి పదవిని కలిగి ఉండకూడదు. అంటే ఇది మంత్రులుగా ఉంటే పర్వాలేదు, అంటే మంత్రులుగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు మరి సభ్యులైన తర్వాత మరి మంత్రులు అవుతారు కదా. రాజ్యసభ సభ్యత్వం పొందిన తర్వాత రాజ్యసభ నుండి కూడా సభ్యులుగా మంత్రులుగా కూడా వారు ప్రధానమంత్రులు మంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మినహాయించి ఇంకా అలాగే పార్లమెంటు మినహాయించిన ఇతర లాభసాటి ఇలాంటి ఇతర పదవులు తప్ప పార్లమెంటు ఏవైతే లాభసాటి పదవులు కావు అని చెప్పిందో ఆ పదవుల్లో ఉంటే పర్వాలేదు. కానీ మిగిలిన లాభసాటి పదవులు కనుక నిర్వహించడం అనేది అనర్హతగా చెప్పవచ్చు. తర్వాత ఒక వ్యక్తి మానసికంగా
మరి దృఢంగా లేరని చెప్పి కోర్టులు ఏమైనా తీర్పిచ్చినట్లయితే అప్పుడు కూడా రాజ్యసభ సభ్యత్వానికి అతను అర్హుడు కారు. అటు విడుదల చేయండి అంటే దివాలా కోరయ్యుండి జైల్లో ఉన్నట్లయితే కూడా వారు ఈ యొక్క పదవికి అర్హత పొందినట్లు కాదు, వాళ్ళు అనర్హులుగా మనము చెప్పచ్చు. తర్వాత అదేవిధంగా ఇంకా పార్లమెంట్ చెప్పిన ఇతర అర్హతలు కూడా. అంతకన్నా ముందు మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పుకోవాలంటే, అతను భారతీయ పౌరుడు కాకపోయినప్పటికీ, లేకపోతే విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా స్వీకరించినప్పటికీ, లేదా విదేశాల పట్ల తన విధేయతను చూపించినప్పటికీ, ఏదైనా విదేశం పట్ల అతను మరి ఈ యొక్క పదవికి, రాజ్యసభ పదవికి సభ్యత్వానికి అనర్హుడుగా మనము చెప్పవచ్చు అనమాట. ఇంకా పార్లమెంట్ చెప్పిన ఇతర చట్టాలు కూడా మనము అవి నిర్ణయించిన అవి చెప్పిన ఆ చట్టాలు చెప్పిన అనర్హతలు కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల ద్వారా కూడా మరి కొన్ని అనర్హతలను నిర్దేశించడం జరిగింది. భారత రాజ్యాంగంలో పదవ షెడ్యూల్లో మరి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాలు పేర్కొనబడ్డాయి. దాని ప్రకారం కూడా మరి ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీ ద్వారా అయితే టికెట్ ద్వారా అయితే అతను రాజ్యసభకు ఎన్నికయ్యాడో, ఆ రాజ్యసభ ఆ పార్టీకి కనుక అతను స్వచ్ఛందంగా పార్టీ యొక్క ఆ పార్టీని సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే మరి రాజ్యసభ కూడా ఆయన ఆ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడతాడు. తర్వాత ఒక రాజకీయ పార్టీకి ఆదేశానికి విరుద్ధంగా అతను మరి ఓటు వేసినప్పటికీ కానీ, లేకపోతే రాజ్యసభలో ఓటు వేసినప్పటికీ కానీ, లేదా రాజ్యసభలో విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ కానీ అతని యొక్క రాజ్యసభ అర్హతను సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది, అనర్హుడిగా ప్రకటించబడతాడు అన్నమాట. తర్వాత అలాగే స్వతంత్రంగా గెలిచిన వ్యక్తి ఏదైనా ఇతర పార్టీలలో కనుక తను అప్పుడు చేస్తే మాత్రం అతను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడతాడు. ఏదైనా నామినేటెడ్ సభ్యులు, మనము రాష్ట్రపతి 12 మందిని మరి సభ్యులుగా నామినేట్ చేస్తారు కదా, అలాంటి సభ్యులు ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీలో కనుక చేరారనుకోండి, అప్పుడు కూడా అతను అనర్హుడిగా ప్రకటించబడతాడు, అతను లేదా ఆమె. సో ఈ విధంగా పైన చెప్పినవన్నీ కూడా మనము కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక తర్వాత సీట్లు ఖాళీ అవ్వడం, ఏ సందర్భాలలో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి, ఈ విషయం గురించి కూడా మనము ఇది భారత రాజ్యాంగంలో 101వ అధికరణ ప్రకారం వీటిని గురించి మనము చెప్పుకోవచ్చు. అందులో ఒక వ్యక్తికి ద్వంద్వ సభ్యత్వం ఉంటే, అంటే ఒక వ్యక్తికి రాజ్యసభలో మరియు లోక్సభలో, లేదంటే రాజ్యసభలో లేదా ఇతర శాసనసభలో, రాష్ట్ర శాసనసభలో కావచ్చు, లేదంటే రాజ్యసభలోనే రెండు సీట్లకు పోటీ చేయాలని అనుకున్నప్పుడు, అంటే రాజ్యసభలో అయితే ఇటువంటి అవకాశం రాదు, ఒకే సీట్లోనే పోటీ చేస్తారు, పార్లమెంట్ లోక్సభలో ఇటువంటి అవకాశం ఉంటుంది, రాజ్యసభలో మాత్రం పై రెండు వస్తుంది అన్నమాట. అంటే ఏదైనా ఒకే సీట్, ఒకే రాజ్యసభ లోక్సభ రెండిట్లోనూ సభ్యత్వం ఉన్నట్లయినా, లేకపోతే రాజ్యసభ ఇతర రాష్ట్ర శాసనసభలో సభ్యత్వం ఉన్నా కూడా మరి తను రాజ్యసభ సీట్ను కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే ఇందాక చెప్పినట్టుగా సభ సభ్యత్వాన్ని సంపాదించిన తర్వాత ఏదైనా కోర్టు మానసికంగా తన దృఢంగా లేడను, లేదా ఇంకా ఇతర అనర్హతలు ఇతర అనర్హతలను ముందుకు తెచ్చినట్లయితే, అది నిజమైనట్లయితే మరి ఆ విధంగా కూడా అతడు ఆ రాజ్యసభ పదవిని అతడు లేదా ఆమె కోల్పోవలసి వస్తుంది. అలాగే తమ సొంత వ్యక్తిగత కారణాల వల్ల, అనారోగ్యం వల్ల వారు రాజీనామా పత్రాన్ని రాజీనామాని చైర్మన్ కి కానీ సమర్పించినట్లయితే, చైర్మన్ దాన్ని రాజ్యసభ చైర్మన్ దాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు కూడా వారి పదవిని కోల్పోవడం జరుగుతుంది. అలాగే 60 రోజులు వరుసగా వారు గైడ్ హాజరైనట్లయితే రాజ్యసభ సమావేశాలకు, అప్పుడు కూడా వారు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వస్తుంది అనమాట. అంటే రాజ్యసభ 4 రోజులు వరుసగా వాయిదా వేస్తే ఇది వర్తించదు, అలా కాకుండా జరిగితే మాత్రం మరి వ్యక్తిగతంగా అతను హాజరు కానట్లయితే, సభ పర్మిషన్ తీసుకోకుండా, సభకు అనుమతి లేకుండా 60 రోజులు గైడ్ హాజరు అయితే కూడా అప్పుడు తన మరి పదవిని కోల్పోవలసి వస్తుంది అనమాట. అలాగే ఇతర సందర్భాలలో ఏంటి అంటే, ఉదాహరణకి న్యాయస్థానం అతని ఎన్నిక చెల్లదని, అతని ఎన్నికను ఎవరైనా సవాల్ చేస్తూ న్యాయస్థానాల్లో కేసు వేస్తే అప్పుడు న్యాయస్థానాలు మరి పరిశీలించి అతని ఎన్నిక చెల్లదు అంటే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. సభ నుంచి అతను ఒకవేళ ఏ కారణం చేతన ప్రవర్తన బాగాలేకు మరి ఇతర కారణాల వల్ల అతను బహిష్కరింపబడినప్పుడు కావచ్చు. అలాగే
రాష్ట్రపతి పదవికి కానీ అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి అంటే ప్రాబ్లం లేదండి. ఉపరాష్ట్రపతి పదవికి కనుక అతను ఎన్నికైతే అతను రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఆటోమేటిక్ గా రాజ్యసభ చైర్మన్ అవుతాడు కాబట్టి. సో రాష్ట్రపతి పదవికి మాత్రం అతను పోటీ చేస్తే, అతను ఎన్నికైతే అప్పుడు మాత్రం ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది అన్నమాట. ఒక రాష్ట్రానికి ఒక సభ్యుడు గనక మరి గవర్నర్ గా నియమింపబడితే అతడు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి కోల్పోక తప్పదన్నమాట. ఇక తర్వాత భారత రాజ్యాంగంలో 99వ అధికరణ ప్రకారం అతను ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. అది ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమర్థిస్తానని, అలాగే తన చేపట్టిన కర్తవ్యాలను శ్రద్ధగా నిర్వర్తిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు రాజ్యసభ సభ్యులు. వీరు రాజ్యసభ చైర్మన్ ముందు వారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మరి 106 అధికరణ ప్రకారం వీరి జీతపత్రాలు కూడా మరి భారత రాజ్యాంగంలో రెండవ షెడ్యూల్ ప్రకారం ప్రమాణ స్వీకారం నిర్ణయించబడుతుంది. రెండవ షెడ్యూల్లో నిర్ణయించినట్టు మూడవ షెడ్యూల్లో నిర్ణయించిన ప్రకారం ఏమో ప్రమాణ స్వీకారం నిర్ణయించబడుతుంది. రెండవ షెడ్యూల్లో వీరి యొక్క జీతపత్రాలను గురించి ఉంటుందని చెప్పి 106వ అధికరణ చెప్తుంది. 106వ అధికరణ ప్రకారం పార్లమెంట్ వీరి యొక్క జీతపత్రాలు నిర్ణయిస్తుంది రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా అని చెప్పి మనము గమనించవచ్చు అన్నమాట. అయితే వీరికి జీతం ప్రస్తుతం 2018 నుంచి 1,00,000 రూపాయలు జీతభత్యమే కాకుండా నియోజకభత్యం 45 రూపాయలు, తర్వాత దినభత్యం 2,000 రూపాయలు, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నెలకి 45,000 రూపాయలు, నేను చెప్పాను కదా, అలాగే మరి వీరు రాజ్యసభ సమావేశాలకు హాజరైతే 2,000 రూపాయలు దినభత్యంగా, 45,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వబడుతుంది కార్యాలయం ఏర్పాటు కావచ్చు, ఇంకో 45,000 రూపాయలు నియోజకవర్గ జీతం నియోజక భత్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా వీరికి ఆ భత్యాలన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి. అంతేకాకుండా ఉచిత నివాసము, ప్రయాణ సౌకర్యం, టెలిఫోను, వెహికల్ అడ్వాన్సు, వైద్య సౌకర్యాలు, ఇలాగ అనేక రకమైన భత్యాలు కూడా రాజ్యసభ సభ్యులకు లభిస్తాయి అన్నమాట. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాజ్యసభ యొక్క చైర్మన్ గురించి మాట్లాడుకోవాలి. రాజ్యసభ యొక్క చైర్మన్, మరి రాజ్యసభ యొక్క చైర్మన్ కి ఉన్న పదవి ఉన్న ఈ యొక్క ఏమంటారంటే రాజ్యసభ చైర్మన్ కి ఉన్న అర్హతలు అంటే అవి రాజ్యసభ చైర్మన్ యొక్క అర్హతలు ఏంటి, అర్హతలు అంటే అసలు ఎవరు రాజ్యసభ చైర్మన్ అవుతారు, ఆయనకున్న అధికారాలు ఏంటి, మరి ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అయితే అంతేకాకుండా రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరు గురించి మాట్లాడుకుందాం మనము, చైర్మన్ గురించే కాదు. అయితే భారత రాజ్యాంగంలో మరి వీరిని గురించి మనం చర్చించాలి అంటే 89 నుండి 92 వరకు అధికరణలు, అలాగే 97వ అధికరణ కూడా వీరి జీతభత్యాలకు సంబంధించి చర్చిస్తుంది అన్నమాట. మరి రాజ్యసభ చైర్మన్ గా అయ్యే వ్యక్తి అంటే ఎవరవుతారంటే ఎక్స్ అఫీషియో మెన్ గా రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతి పదవికి పదవీరీత్యా ఉపరాష్ట్రపతి అయితే పదవీరీత్యా అతనికి రాజ్యసభ చైర్మన్ కూడా ఆ పదవి లభిస్తుంది. మరి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్యసభ చైర్మన్ ని రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు, ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతికి పదవీరీత్యా దక్కే పదవి కాబట్టి. ఇది ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోరు, ఇది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత మీకు ఇందాకలే చెప్పాను 97వ అధికరణ ప్రకారం రాజ్యసభ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, మరి రాజ్యసభ పార్లమెంట్ జీతాన్ని నిర్ణయిస్తుంది ఎంత ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఇంకోటి గమనించాలంటే డిప్యూటీ చైర్మన్ మాత్రం రాజ్యసభ సభ్యులు తమరో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. చైర్మన్ ఆల్రెడీ ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చా ఎక్స్ అఫీషియో చైర్మన్ కాబట్టి డిప్యూటీ చైర్మన్ గా మాత్రం మరి ఎవరు ఎన్నుకుంటారంటే ఆ డిప్యూటీ చైర్మన్ ని రాజ్యసభ సభ్యులే
వారిలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అలాగే మరి రాజ్యసభ చైర్మన్ యొక్క అధికారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చర్చిద్దాం. ఆ సభను నిర్వహించడంలో అతను మంచి క్రమశిక్షణ సభను ఉందాగా క్రమశిక్షణాయుతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాజ్యసభ చైర్మన్ గా ఉంటుందన్నమాట. రాజ్యసభ చైర్మన్ కు అటువంటి బాధ్యత ఉంటుందన్నమాట. తర్వాత అంతేకాకుండా ఈ కింది విషయాలకు అతను సభలో అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, అంటే వారు వారికి అనుకూలంగా వారి యొక్క వాళ్ళు వారు దాన్ని అర్థ వివరణ చేసుకోకుండా రాజ్యసభ చైర్మన్ సభలో జరిగే కార్యక్రమాలకు మరి అనుగుణంగా రాజ్యాంగం అంటే రాజ్యాంగానికి బద్ధంగా అంటే రాజ్యాంగం కావచ్చు ఇలాంటి వాటికి సభ యొక్క అంటే సభ కార్యక్రమాలు ఆ వాటి విధంగా జరగడానికి కావాల్సిన అర్థ వివరణలను రాజ్యసభ చైర్మనే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చైర్మన్ అని ఉపయోగిస్తున్నప్పుడు చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వాల్సి వస్తుంది చైర్మన్ అవసరమైతే. అలాగే లోక్సభ యొక్క రాజ్యసభ కార్యకలాపాలు ఇక్కడ రాజ్యసభ కార్యకలాపాలు లోక్సభ కార్యకలాపాల గురించి స్పీకరు రాజ్యసభ కార్యకలాపాల గురించి సంబంధించిన నిబంధనల పద్ధతుల గురించి రాజ్యసభ కార్యకలాపాల నిబంధన పద్ధతుల గురించి కూడా ఈయన తన యొక్క అర్థ వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సభలో రాజ్యసభలో జరిగే పార్లమెంటరీ ప్రమాణాలు గురించి కూడా స్టాండర్డ్స్ పార్లమెంటరీ స్టాండర్డ్స్ గురించి కూడా మరి నిర్ణయం తీసుకునేది అంతిమ నిర్ణయం తీసుకునేది రాజ్యసభ చైర్మన్ అన్నమాట. అంతేకాకుండా సభలో తన నిర్ణాయక ఓటును వేసే అధికారాన్ని మరి కూడా తమలో అంటే ఎప్పుడు నిర్ణాయక ఓటును వేస్తాడంటే రాజ్యసభ చైర్మన్ సభలో ఎప్పుడైనా సరే ఒక ఒక విషయంపై చీలిక ఏర్పడినప్పుడు సమానమైన ఓట్లు పడినప్పుడు అప్పుడు ఉట్టప్పుడు తన ఓటు వేయకూడదు, కానీ అలాంటి సమయంలో మాత్రం తన నిర్ణాయక ఓటును వినియోగించుకునే హక్కుని రాజ్యసభ చైర్మన్ కలిగి ఉంటాడు. అలాగే సభా నాయకుడు అంటే మనకి సభ రెండు సభలలో నాయకుడు కూడా మనకి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఆయన యొక్క అభ్యర్థన మేరకు సభను రహస్యంగా జరపాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడినప్పుడు అలా చేస్తాడు. అప్పుడు గ్యాలరీలో కానీ లాబీలో కానీ ఎవరు లేకుండా వారెవరిని ఉండకుండా ఒక సభ్యులు తప్ప రాజ్యసభ సభ్యులు తప్ప ఇంకెవరికి కూడా అనుమతి నిరాకరించే వారందరూ మిగిలిన వారందరికీ కూడా అనుమతిని నిరాకరించే అధికారాన్ని రాజ్యసభ చైర్మన్ కలిగి ఉంటాడు అన్నమాట. అలాగే అంతేకాకుండా అన్ని రాజ్యసభలోని రాజ్యసభ సభ్యుల్లోని అన్ని పార్లమెంటరీ తర్వాత మన రాజ్యసభ చైర్మన్ అంటే రాజ్యసభలో నియమించబడే సభ్యుల తరఫున సభ తరఫున నియమించబడే పార్లమెంటరీ కమిటీల చైర్మన్లను సభ్యులను నియమించి నిర్దేశించే అధికారాన్ని రాజ్యసభ మరి ఈ యొక్క మన రాజ్యసభ చైర్మనే కలిగి ఉంటాడనమాట. అంతేకాకుండా పదవ షెడ్యూల్ ప్రకారం ఎవరైతే అనర్హులుగా ఉన్నారో రాజ్యసభలో ఎన్నికైన వాళ్ళు పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హతను కలిగి ఉంటే దానిని కనుక నిర్ధారించి దాని దానికి సంబంధించిన వివాదాలను ఆ యొక్క పరిష్కరించి ఆ యొక్క వివాదాలను మరి రాజ్యసభకు సంబంధించినంత వరకు వివాదాల నిర్ణయించి అంతిమ నిర్ణయాన్ని ప్రకటించే అధికారాన్ని రాజ్యసభ చైర్మనే కలిగి ఉంటాడనమాట. తర్వాత అంతేకాకుండా ఇంకా తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. మనం ఇందాకలే అనుకున్నాం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని ఆయా సభ్యులు కలిసి రాజ్యసభ సభ్యుల్లో తమరిలో ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. తమరిలో ఒకరిని ఈ విధంగా ఎన్నుకోవడం మనము గమనించవచ్చు. అంతేకాకుండా ఈ డిప్యూటీ చైర్మన్ కనుక పదవి కనుక ఒకవేళ ఖాళీ అయితే మరి మళ్ళీ ఇంకొక డిప్యూటీ చైర్మన్ ని కూడా ఈ రాజ్యసభ సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి తగిన ఏర్పాట్లు రాజ్యసభ చైర్మన్ చేయవలసి ఉంటుంది. తర్వాత మరి భారత రాజ్యాంగంలో 90వ అధికరణ ప్రకారం డిప్యూటీ చైర్మన్ తన పదవిని ఎప్పుడు కోల్పోతాడు?
చైర్మన్ ఎప్పుడు పదవిని కోల్పోతాడు అంటే ఉపరాష్ట్రపతిగా తాను కనుక ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో ఉపరాష్ట్రపతిగా తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా రాజ్యసభ చైర్మన్ గా కూడా తన పదవిని కోల్పోవలసి వస్తుంది. ఉపరాష్ట్రపతిగా ఎలా తొలగిపోవచ్చు? ఒకటి, అతను రాష్ట్రపతికి తన రాజీనామాని ఇచ్చినప్పుడు కావచ్చు, లేదంటే తన తాత్కాలికంగా మరణించినప్పుడు కావచ్చు. ఇది నేను చైర్మన్ గురించి చెప్తున్నాను మీకు. ఫస్ట్ తను రాష్ట్రపతిగా తన రాజీనామా ఇచ్చినప్పుడు, అనారోగ్యంతో తను మరణించినప్పుడు, తర్వాత అదేవిధంగా మరి చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి కదా, రాజ్యసభ చైర్మన్ గా తొలగించినవరు ఉపరాష్ట్రపతిగానే తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఉపరాష్ట్రపతి పదవి కోల్పోతే ఆటోమేటిక్ గా రాజ్యసభ చైర్మన్ పదవి కోల్పోతాడు. అంటే దీనికి ఏం చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతో ఉపరాష్ట్రపతి అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే, లోక్సభ సాధారణ మెజారిటీతో కనుక దాన్ని ఆమోదించింది అనుకోండి, అప్పుడు ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోతాడు. ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోయాడంటే రాజ్యసభ చైర్మన్ గా కూడా అతని పదవిని కోల్పోయాడండి. ఇది రాజ్యసభ చైర్మన్ గురించి. మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సంగతి ఏంటి అంటే, తన సభ్యత్వాన్ని కోల్పోతే, ఏదో ఒక అనర్హత కారణం చేత కోర్టు ఎన్నిక చెల్లదనో లేకపోతే మరొక కారణం చేత తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతే డిప్యూటీ చైర్మన్ తన పదవిని కోల్పోతాడు. దాన్ని నెంబర్ వన్. నెంబర్ టూ, తనంతా తనే తన రాజీనామాని ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చినట్లయితే, ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ ఇద్దరు ఒకటే కదా, వారిలో మరి ఆ ఉపరాష్ట్రపతికి తన రాజీనామా లేఖను ఇచ్చినట్లయితే, తన వ్యక్తిగత కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల, ఇంకే కారణమైనా చేతా సరే రాజీనామా ఇస్తే తన పదవిని కోల్పోతాడు. అలా కాకుండా ఒకవేళ మెజారిటీ సభ్యులు 14 రోజుల ముందే నోటీస్ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిని కనుక డిప్యూటీ చైర్మన్ ని తొలగించవచ్చు. ఇది అంటే ఇప్పుడు మనకి దీన్ని ఆయన రాజ్యసభ సభ్యుని తొలగించాలంటే ఏం చేయాలి అంటే, ఒక 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి దానితో దాని మరి చర్చించి ఆ సందర్భంగా అది ఆయన యొక్క అసమర్థత అవినీతి ఇలాంటివి కనుక రుజువు చేయబడితే అసభ్యత్వాన్ని కోల్పోవలసి అనర్హత వేటు వేయబడుతుంది. అతని పైన అతను పదవి నుండి తొలగిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజ్యసభ చైర్మన్ కావచ్చు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కావచ్చు, తొలగించేటప్పుడు వారు సభ్యులకు సభ్యత్వ అధ్యక్షత వహించరాదు. చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఆ సమయాలలో వారిపై వారిపై మరి ఈ అభిశంసన తీర్మానాలు వచ్చినప్పుడు, వారిని తొలగించే తీర్మానాలు వచ్చినప్పుడు సభలో, అప్పుడు వారు సభకు సభ్యత్వం వహించకూడదు. కాకపోతే వాళ్ళు ప్రసంగించవచ్చు, వాళ్ళ తరఫున వాళ్ళు ప్రసంగించుకోవచ్చు, కానీ సభకు సభ్యత్వం మాత్రం అధ్యక్షత మాత్రం వహించకూడదు సభకు. ఇంకా తరువాత రెండోది, మరి డిప్యూటీ చైర్మన్ ఎప్పుడు ఈ యొక్క రాజ్యసభ అధ్యక్షత స్థానాన్ని వహిస్తారు, మీరు ఎప్పుడు ఈ యొక్క స్థానాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది అంటే, ఒకటి, ఉపరాష్ట్రపతి ఫస్ట్ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా కారణాల వల్ల చైర్మన్ పదవి అంటే ఉపరాష్ట్రపతికి పదవి ఖాళీ అయినప్పుడు అని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు అని దాని అర్థం ఏంటంటే, ఉపరాష్ట్రపతి కదా చైర్మన్, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఈ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ గా తాత్కాలికంగా వ్యవహరించడం జరుగుతుంది. ఒకవేళ ఉపరాష్ట్రపతి కొన్నిసార్లు రాష్ట్రపతిగా కొంతకాలం వ్యవహరించవలసి వస్తుంది అనేక కారణాల వల్ల, ఆ సమయంలో కూడా మరి అతను రాజ్యసభ కార్యకలాపాలలో పాల్గొనలేడు కాబట్టి, అప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆ అధ్యక్ష స్థానాన్ని వహిస్తాడు. అలాగే నేను చెప్పాను కదా, రాష్ట్రపతి పదవి విధులను నిర్వహిస్తున్నప్పుడు కూడా చేస్తాడు, తన మరి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా చైర్మన్ ఒకసారి సమావేశాలకు హాజరు కాకుండా వేరే పనుల్లో మరి తను ఆయన లేదా ఆమె బిజీగా ఉన్నప్పుడు, అంటే ఆమె మరి ఆయన తలమునకల్లో అయినప్పుడు, పనుల్లో ఇతర పనులలో తలమునకలైనప్పుడు, సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశానికి ఆ అధ్యక్షత కూడా మరి డిప్యూటీ చైర్మన్ వహిస్తాడు. ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే, చైర్మన్ కనుక సభాధ్యక్షతలో ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ సభ్యునిగా కొనసాగుతాడు, రాజ్యసభ సభ్యునిగా డిప్యూటీ చైర్మన్ కొనసాగుతాడు. చైర్మన్ సమావేశాల్లో లేనప్పుడు మాత్రమే డిప్యూటీ చైర్మన్ పదవిని తాత్కాలికంగా, పదవిని చెప్పలేము, చైర్మన్ స్థానాన్ని సభ్య సభ యొక్క అధ్యక్షత స్థానాన్ని వహించడం జరుగుతుంది అన్నమాట.
చైర్మన్ కనుక ఆ అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు, అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ సభ్యుడిగానే కొనసాగడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. తర్వాత అలాగే రాజ్యసభలో వైస్ చైర్మన్ల జాబితా, లోక్సభలో అయితే దీన్ని ఏమంటామంటే చైర్పర్సన్ల జాబితా అంటాము, ఇక్కడ మాత్రం వైస్ చైర్మన్ జాబితా అంటున్నాము. ఎందుకు అంటున్నాము అంటే ఆల్రెడీ ఇక్కడ వైస్ ఇక్కడ చైర్మన్ ని ఎన్నుకోరు రాజ్యసభలో. ఎందుకు, ఉపరాష్ట్రపతి చైర్మన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎన్నుకునే పడేవారు ఎవరు, వైస్ చైర్మన్ మాత్రమే లేదా డిప్యూటీ చైర్మన్ మాత్రమే. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది అనమాట, వైస్ చైర్మన్ల జాబితా. అంటే దాని అర్థం ఏంటంటే రాజ్యసభ సమావేశాలు నిరాటంకంగా జరగడానికి మరి రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లు ఇద్దరూ కూడా మరి వారు అందుబాటులో లేనప్పుడు, వారు సమావేశాలను అందుబాటులో లేనప్పుడు మరి ఆ సమావేశాలు నిరాటంకంగా జరగడానికి 10 మందిని చైర్మన్ మరి ప్యానెల్ గా నియమించడం జరుగుతుంది. ఈ యొక్క వైస్ చైర్పర్సన్ల జాబితాను నిర్ణయించడం జరుగుతుంది. 10 మందిని ఆ విధంగా అతను ఆయన లేదా ఆమె నియమించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసినప్పుడు వీరేంటంటే వీరిద్దరూ కూడా అంటే రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ సమావేశాలు నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పుడు వీరు ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యతను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, తర్వాత ఒకవేళ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ పదవులు రెండూ కూడా ఖాళీ అయినప్పుడు వీరు అప్పుడు మాత్రం అధ్యక్షత వహించడానికి లేరు. వారు పదవుల్లో ఉన్నప్పుడే, వారు ఇతరత్రా కార్యక్రమాల్లో తలమునొక్కలైనప్పుడు మాత్రమే వీరు ఈ 10 మందిలో ఎవరో ఒకరు రాజ్యసభకు అధ్యక్షత వహించడం జరుగుతుంది, సభను నడిపించడం జరుగుతుంది. కానీ వీరిలో ఇద్దరూ కూడా పదవి ఖాళీ అయినట్లయితే వీరు కూడా ఆ పదవిని నిర్వహించడానికి అవకాశం లేదు. వారు ఉన్నంత కాలం మాత్రమే వీరు తాత్కాలికంగా సభను నడిపించడానికి వీరు ఉపయోగపడతారన్నమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యసభ లో ఒకవేళ మరి వీరందరూ కూడా అందుబాటులో లేరు, అంటే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ మరియు 10 మంది సభ్యులు కూడా ప్యానెల్ సభ్యులు కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు రాష్ట్రపతి మరి తాత్కాలికంగా ఇంకొకరిని ఎవరైనా కూడా అందాకకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట, సభ నడిపించడానికి ఆ సభ్యుల్లో రాజ్యసభ సభ్యుల్లోనే మరొకరిని సభ నడిపించడానికి మరి అధ్యక్ష స్థానంలో తాత్కాలికంగా అధ్యక్ష స్థానానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక కోరం గురించి మాట్లాడుకుంటే, ఈ కోరం అనేది మనందరికీ తెలుసు, ఒక సభ జరగడానికి ఒక సభ సమావేశం అవ్వడానికి కావాల్సినంత కనీస సభ్యుల సంఖ్యను కోరంగా చెప్పచ్చు. ఒక సభ సమావేశం కావడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. అలాగే రాజ్యసభలో కోరం కూడా 10% సభ్యుల సంఖ్యలో మొత్తం 10% ఉండాలి. అంటే అప్పుడు మనకి 245 మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి కనీసం 25 మంది సభ్యులు కనుక ఉన్నట్లయితే అప్పుడు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. 25 మంది సభ్యులు 25 కోరం ఉందా లేదా అని నిర్ణయించే అధికారం రాజ్యసభ చైర్మన్ కు ఉంటుంది. ఒకవేళ కనుక కోరం లేనట్లయితే సభను కొన్ని గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు కూడా వాయిదా వేసే అధికారము ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ కు ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక రాజ్యసభ హోదా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. రాజ్యసభకు ఎటువంటి హోదా ఉంది భారతదేశంలో, భారత రాజకీయాలలో, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎటువంటి హోదాను ఆక్రమించింది అనే విషయం గురించి మనం చర్చించుకోవాలి. దీంట్లో మనకి 3 అంశాల ఆధారంగా రాజ్యసభ హోదాను మనం చర్చిద్దాం. 1, లోక్సభతో గల సమాన అధికారాలు, లోక్సభతో గల అసమాన హోదా, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు. ఈ 3 అంశాల ద్వారా మనము రాజ్యసభ యొక్క హోదాను మనము నిర్ణయించడం జరుగుతుంది అనమాట. అయితే మరి ముందుగా మరి రాజ్యసభ యొక్క హోదా ఎటువంటిది అనేది నిర్ణయించే ముందు ఈ 3 అంశాలను ఒక్కొక్క అంశం వారీగా మనము పరిశీలిద్దాం. అయితే 1, లోక్సభతో సమాన హోదా. అయితే సాధారణ బిల్లులను ప్రవేశపెట్టడంలో ఆమోదించడంలో లోక్సభతో పాటు ఈ సభకు కూడా రాజ్యసభకు కూడా సమానమైన హోదా ఉంటుంది. అలాగే
రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టచ్చు, ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు, అది ఏ సభలో అయినా ఆమోదించవచ్చు. అంటే ఆమోదించిన తర్వాత ఇంకో సభ ఆమోదించాలి, అది వేరే విషయం. అంటే ముందుగా ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో అయినా సరే లోక్సభలో అయినా సరే. అయితే ఆర్థిక బిల్లులు, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్థిక బిల్లులు అంటే మరి ఆర్థిక బిల్లులు రాజ్యసభ కన్నా లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కానీ ఆర్థిక బిల్లులకు సంబంధించి సంచిత నిధిలో ఖర్చు పెట్టిన ఖర్చులకు సంబంధించిన అంశాలను, వాటికి సంబంధించిన అంశాలను మాత్రం రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టచ్చు. కేవలం సంచిత నిధి ద్వారా ఖర్చైన వ్యయాలను గురించి మాత్రము దానిని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని బిల్లులు కాదు, కేవలం సంచిత నిధి ద్వారా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంచిత నిధి ద్వారా వ్యయం చేయబడిన ఖర్చులను గురించి మాత్రమే మనము ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలో. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక మరియు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ రెండిటికి సంబంధించిన అంశాలు సంబంధించి వీరిని తొలగించే విధానంలో రాజ్యసభకు లోక్సభకు రెండు కూడా సమానమైన అధికారాలనే కలిగి ఉంటాయని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏ సభలో అయినా సరే ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఈ రాజ్యసభ లోక్సభ సభ్యులు ఇద్దరు కలిసి ఒక ఎన్నికల గణంగా ఏర్పడతారు. తొలగించేటప్పుడు కూడా రాజ్యసభ లోక్సభ రెండు కూడా సమానమైన అధికారాలే ఉంటాయి. నిజానికి ఉపరాష్ట్రపతిని తొలగించే విషయంలో రాజ్యసభకు ప్రత్యేకమైన అధికారం ఉంటుంది, అది మనం తర్వాత మనము చర్చిద్దాం. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఎన్నికల కమిషనర్ కావచ్చు, తర్వాత ఇలాంటి వారిని తొలగించమని సిఫార్సు చేసే అధికారం కూడా మరి రెండు సభలకు ఉంది. లోక్సభలో అయినా తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో అయినా సరే అటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు అన్నమాట. తర్వాత రాష్ట్రపతి చేసిన ఆర్డినెన్స్ కు రెండు సభలు ఆమోదం తెలపాలి. 123వ రాజ్యాంగ అధికరణ ప్రకారము రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ను రెండు సభలు ఆమోదించవలసి ఉంటుంది అన్నమాట సమావేశమైన తర్వాత. తర్వాత మూడు రకాల అత్యవసర పరిస్థితులను కూడా రాజ్యసభ లోక్సభ రెండు కూడా ఆమోదించాలి. మూడు రకాల అత్యవసర పరిస్థితులు, 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పాలన, 360 జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి, మూడింటిని కూడా రెండు సభలు ఆమోదించవలసి ఉంటుందన్నమాట. అలాగే తర్వాత ఆర్థిక సంఘం, యూనియన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇంకా ఇతర సంఘాలు ఇచ్చిన వార్షిక నివేదికలను రెండు సభల్లోనూ ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. వీటి పరిశీలనకు, రెండు సభల పరిశీలనకు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా తర్వాత సుప్రీంకోర్టు మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పదవులను, వారి యొక్క అధికారాలను విస్తృతం చేసే విషయంలో కూడా లోక్సభకు రాజ్యసభకు రెండింటికి కూడా సమానమైన హోదానే ఉంటుంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం ఉపరాష్ట్రపతిని తొలగించే విధానంలో రాజ్యసభకు ముందు రాజ్యసభే ప్రత్యేకమైన తీర్మానాన్ని ఆమోదించి ఆ ప్రత్యేకమైన మెజార్టీతో ఆ తీర్మానాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడే అప్పుడు పార్లమెంట్ జస్ట్ సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఇది రాజ్యసభకు అంటే, ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవీరిచ్చా రాజ్యసభకు చైర్మన్ గా ఉంటాడు కాబట్టి రాజ్యసభకు ఈ విషయంలో కొంత ప్రాముఖ్యతను ఇవ్వడం మనము గమనించదగ్గ విషయం అన్నమాట. ఇక తర్వాత మరి ఇవన్నీ సమానమైన అధికారాలు. మరి రాజ్యసభ కన్నా లోక్సభకు కొన్ని విషయాల్లో ఎక్కువ అధికారాలు ఉన్నాయి, దీన్ని మనం గమనించవచ్చు. లోక్సభకు రాజ్యసభ కన్నా ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగిందన్నమాట. అది ఏ సందర్భాలలో అంటే, ద్రవ్య బిల్లును ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, అది రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు, ఖచ్చితంగా
ముందు లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ద్రవ్య బిల్లును. ఇక్కడ మనకి లోక్సభ ఆధిక్యత కనిపిస్తుంది. తర్వాత అలాగే రాజ్యసభ ద్రవ్య బిల్లులను సవరించరాదు, తిరస్కరించరాదు, కేవలం సూచనలు చేసి ఆ సూచనలతో కూడిన ఈ యొక్క దానిని 14 రోజుల్లోగా ఆమోదించవలసి ఉంటుంది. లేకపోతే అది ఆమోదించబడినట్టుగానే మరి పరిగణించబడి రాష్ట్రపతి వద్దకు సంతకానికి వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక బిల్లు. తర్వాత 110లో ఉన్న అంశాలు 110వ ప్రకరణంలో అంశాలు లేని ఆర్థిక బిల్లుని మాత్రమే అటువంటి లేని అంశాలను మాత్రం లోక్సభలోనే ముందు ప్రవేశపెట్టవలసి ఉంటుందన్నమాట. 110వ ప్రకరణంలో 110లో పేర్కొనబడిన లేని అంశాలు, అంటే 110లో ఉన్న అంశాలు అయితే రాజ్యసభలో కూడా పెట్టచ్చు, అలా లేని అంశాలు మాత్రం కేవలం లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టవలసి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత అసలు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కు మాత్రమే ఉంటుంది. లోక్సభ స్పీకర్కు మాత్రమే ఈ యొక్క అధికారము ఇవ్వడం జరుగుతుంది. లోక్సభ స్పీకర్కు మాత్రమే ఇటువంటి అధికారం ఇవ్వబడుతుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, ఖచ్చితంగా లోక్సభకు ద్రవ్య బిల్లుకు సంబంధించి స్పష్టమైన ఆధిక్యత ఈ రాజ్యసభపై కనిపిస్తోంది అన్నమాట. మనకి రాజ్యసభ కన్నా కూడా లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. తర్వాత భారత రాజ్యాంగంలో 108వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి ఏదైనా ఒక బిల్లుపై లోక్సభ ఆమోదించకపోయినా లేకపోతే రాజ్యసభ ఆమోదించి లోక్సభ ఆమోదించకపోయినా వాటి ఆ బిల్లుపై ఉన్న ఈ యొక్క సంక్షోభాన్ని తొలగించడానికి 108వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే వీటికి కేవలం లోక్సభ స్పీకర్ మాత్రమే అధ్యక్షత వహిస్తాడు, కానీ రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించడు. ఇక్కడ కూడా లోక్సభ స్పీకర్కే ఎక్కువ అధికారాలు మనకి కనిపిస్తాయి. ఇక రెండో విషయం మనం గమనించినట్లయితే, ఇలాంటి ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఏదైనా బిల్లు ప్రవేశపెడితే సాధారణంగా అయితే లోక్సభ ప్రతిపాదించిన అంశాలే ఆమోదం పొందడం జరుగుతుంది. ఎందుకంటే స్పష్టంగా తెలుస్తోంది రాజ్యసభ స్థానాల కన్నా లోక్సభ స్థానాలు ఎక్కువ. ఏదైనా మరి ఇంకా మరి కొన్ని అపూర్వమైన సమయాలలో మరి కొంత అధికార పక్షం 2 సభల్లోనూ కొంత బలహీనంగా ఉన్నట్లయితే, బొటాబొటీ మెజారిటీతో ఉన్నట్లయితే మాత్రం ఏదైనా చెప్పలేం, కానీ సాధారణంగా అయితే మాత్రం అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తలెత్తదు. ఖచ్చితంగా లోక్సభ సభ్యులు ప్రతిపాదించిన అంశాలే చెల్లుతాయి. ఎందుకంటే లోక్సభలో 545 స్థానాలు, రాజ్యసభలో కేవలం 245 స్థానాలే ఉన్నాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బడ్జెట్ పై కేవలం అది చర్చించగలదు కానీ ఎటువంటి తీర్మానాలు అవి చేయడానికి లేదు, ఓటింగ్ చేయడానికి లేదు. బడ్జెట్ పై ఓటింగ్ చేసే అధికారము రాజ్యసభకు లేదు, అది కేవలం లోక్సభకే ఉంది. అది గ్రాంట్ లో డిమాండ్ పై ఓట్లు వేయలేదు అన్నమాట. కాబట్టి డిమాండ్ పై అది ఓటు వేయదు, జస్ట్ అది సలహా అంటే ఒక చర్చ మాత్రమే జరుగుతుంది రాజ్యసభలో బడ్జెట్ పై. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి రాజ్యసభ లోక్సభతో సమానమైన అధికారాలు కలిగి ఉంటుంది, కానీ అది విధించకుండా అంటే రాజ్యసభ అత్యవసర పరిస్థితిని నిలుపుదల చేయడానికి లోక్సభకే అధికారం ఉంటుంది. రాజ్యసభకు ఆ యొక్క నిలుపుదల చేయమని చెప్పే అధికారం లోక్సభకే ఉంటుంది, కానీ రాజ్యసభకు లేదు. ఇది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. లోక్సభ మాత్రమే ఆ విధమైన అధికారాన్ని కలిగి ఉంటుంది, రాజ్యసభకు అటువంటి అధికారము ఉండదన్నమాట. తర్వాత అవిశ్వాస తీర్మానం ద్వారా రాజ్యసభ మంత్రివర్గాన్ని తొలగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా లోక్సభ మంత్రివర్గాన్ని తొలగించవచ్చు, కానీ రాజ్యసభకు అధికారం లేదు. ఎందుకు? భారత రాజ్యాంగంలో 75(3) అధికరణ ప్రకారము మంత్రులు ఏ సభలో నుండైనా ఎన్నికవచ్చు కాక, వారు రాజ్యసభలో నుండైనా ఎన్నికవచ్చు, లోక్సభలో నుండైనా ఎన్నికవచ్చు కాక. సభ్యులు ఆ సభ్యుల నుండి ఎవరో ఒకళ్ళు ఏ సభ్యుడైనా సరే మంత్రిగా ఉండొచ్చు, కానీ
సమిష్టి బాధ్యత వహించేది మాత్రం లోక్సభకే. కాబట్టి లోక్సభ విశ్వాసం ఉన్నంత కాలం వారు పదవిలో ఉంటారు. లోక్సభ విశ్వాసం లేనప్పుడు కేంద్ర మంత్రి మండలి పదవి కోల్పోవలసి వస్తుంది. రాజ్యసభకి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారము లేదనమాట. తర్వాత ఇవి కాకుండా రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉన్నాయి. రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. అవి ఏంటివి చూద్దాం మనం. రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై మరి శాసనం చేయమని పార్లమెంటుకు అధీకృతం చేసే అధికారం భారత రాజ్యాంగంలో 249 ప్రకారం రాజ్యసభకే ఉంది. రాజ్యసభలో ముందు దీన్ని ఆమోదించినట్లయితే అప్పుడు పార్లమెంటు రాష్ట్ర శాసనాలపై మామూలు పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క అంశాల రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను చేయవచ్చు. తర్వాత అదేవిధంగా కేంద్రానికి మరియు రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి కొత్తగా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాల్సిన అంశం ఒకవేళ తేవాలి అంటే అది రాజ్యసభయే తేవాల్సి వస్తుంది. భారత రాజ్యాంగంలో 312 అధికారం ప్రకారం ఇది ఒక ప్రత్యేక అధికారం రాజ్యసభకు ఉంది. ఆ విధమైన తీర్మానాన్ని రాజ్యసభలోనే ప్రవేశపెడతారు. ఆ విధంగా రాజ్యసభే అటువంటి ఒక ప్రపోజల్ ని తేవడానికి అటువంటి తీర్మానాన్ని చేసే అధికారం రాజ్యసభకే ఉంటుంది. కేంద్రం కానీ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడిగా కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి అని చెప్పి చేసే ఆ ప్రతిపాదన అనేది ముందుగా రాజ్యసభలోనే చేయబడుతుంది. భారత రాజ్యాంగంలో 312 అధికారం ఇది చెప్తుంది. ఈ విధంగా ఈ రెండు కూడా రాజ్యసభకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఈ పైన అంశాలన్నీ కూడా పైన మూడు అంశాల వారీగా గమనిస్తే రాజ్యసభ అనేది బ్రిటన్ లో ఉన్న ప్రభువుల సభ అంత బలహీనమైనది కాదు, అమెరికాలో ఉన్న సెనేట్ అంత బలమైనది కాదు. కానీ దాని స్థానం అంటూ దానికి ఉంది. మరి రాజ్యసభను మరి నిరుద్యోగుల అంటే రాజకీయ పార్టీల నిరుద్యోగుల సభగా కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. ఇంకా అనేక విమర్శలు వేరేవి కూడా ఉన్నాయంటే బైక్ మనకి దిశ విధానంలో ఉండే లోపాలన్నింటినీ కూడా దీనికి ఎత్తి చూపడం జరుగుతుంది. కానీ రాజ్యసభ చాలా మనకి మరి భారత రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి ఇది నిదర్శనం ఏంటంటే వారు ఏం ఆలోచించారంటే దీంట్లో వారు కొన్ని ప్రయోజనాలను ఆశించి ఈ విధంగా మరి రాజ్యసభను ఉంచడం జరిగింది. అది ఒకటి, తొందరపాటు నిర్ణయాలు కనుక లోక్సభ చేస్తే దాన్ని నివారించి ఆ చర్యలను దిద్దుబాటు చేసుకునే అవకాశాన్ని రాజ్యసభ ఇస్తుంది. అది ఒక ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. భారత ప్రజాస్వామ్యాన్ని అది కాపాడుతుంది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మేధావులకు నిష్ణాతులకు శాసనాలు చేసే అధికారం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ 12 వివిధ రంగాలలోని నిష్ణాతులను రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి వారి సేవలను వినియోగించుకునే శాస్త్ర నిర్మాణంలో వారి సేవలను వారి యొక్క ప్రతిభను వారి మేధావితనాన్ని వాడుకోవడానికి భారతీయ శాసనసభలు చాలా ఉపయోగపడుతుంది అనమాట. దానికి మనకి ఎంతగానో ఈ యొక్క ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని మనము చెప్పచ్చు. అలాగే రాష్ట్రంలో కేంద్రం యొక్క అనవసరమైన జోక్యాన్ని కూడా ఇది కొంతవరకు నివారిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది రాజ్యసభ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజ్యసభ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా రాజ్యసభ లోక్సభ రెండూ కూడా మన పార్లమెంట్ లో ఒక అంతర్భాగంగా మరి శాసన నిర్మాణంలో తమ వంతు పాత్రలు చేస్తున్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి రాజ్యసభ కొన్ని అధికారాలు తగ్గినప్పటికీ కూడా మరి రాజ్యసభ కొన్ని అధికారాలు లోక్సభకు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాని ప్రాముఖ్యత దానికి ఉందని చెప్పడంలో సందేహం లేదు. Thank you.